49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఐడ్రీమ్ డివోషనల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. మరి రహస్య తంత్రంలో తంత్రాలకి సంబంధించి మరిన్ని విశేషాలు తెలియజేయబోతున్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. అయితే గురువు గారు చాలా చక్కగా చెప్పారు, ఇందులోనే ఒక మాట వాడారు, తులసి కోట ఉండాలి అని. అసలు ఈ మధ్యకాలంలో తులసి కోట అనేది లేదు, ఎందుకంటే మనం అందరం చిన్న చిన్న అగ్గిపెట్టెలాంటి అపార్ట్మెంట్లలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటి సమయంలో కొన్ని కొన్నిసార్లు తులసి చెట్టును మనం పెంచుకుంటున్నప్పుడు ఎన్నిసార్లు తెచ్చిపెట్టుకున్నా కొంతమందికి నిలబడదు, ఎండిపోతూ ఉంటుంది, తులసమ్మ ఉండదు అసలు. అలాంటప్పుడు ఏం చేయాలి గురువు గారు? మంచి ప్రశ్న వేశారమ్మా. తులసి చెట్టు ఎప్పుడైతే కూడా మీరు కొత్త తులసి చెట్టు ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నారు, వారం 10 రోజులు వచ్చి బాగా ఎదుగుతుంది, తర్వాత ఎండిపోతుంది. కొన్ని సందర్భాలు, అంటే యాక్చువల్గా ఏంటంటే సూర్యకిరణాలను ఏ చెట్టు మీదనో పడాలని ఒక ఇతిహాసం ఉంది. ఆ ప్రాంతం సూర్యకిరణాలు పడకపోయినా కూడా సైన్స్ పరంగా అది చనిపోతుంటుంది. వాస్తవంగా సూర్యకిరణాలు పడుతూ అన్ని విధాలమైనటువంటి మనం జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారికి అన్ని విధాలుగా మనం సేవ చేసినప్పటికి కూడాను అది చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అది దేనివల్లని నేను చెప్తాను. ఇంకోటి కొంతమంది ఏంటంటే మన తల్లికి భక్తి బాగా పెరిగిపోతుంది, దానికి ఉన్న కోటకి పసుపు పోయాక చెట్టు కూడా ఇంత పసుపు పూసి ఇంత కుంకుమ పూసి దానికి ఊపిరి ఆరకుండా పెట్టేస్తారు మన తల్లు అమ్మవారు. ఇది దానికి గాజు తొడిగించి అన్ని, ఎందుకంటే దానికి చాలా లేతంగా ఉంటుంది. అవును, అది దాని ఆకు దాది మెయింటైన్ చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది, చాలా సుమితంగా ఉంటుంది. అటువంటి దానికి ఓ పసుపు పెట్టి ముద్దలు పెట్టి పసుపు నీళ్ళన్నీ అందులో గుమ్మరిచ్చేస్తే అది కెమికల్తో ఏర్పరిచిన వంటివన్నీ పదార్థాలు ఆ రకంగా కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కరెక్ట్ గురువు గారు. సో దీనివల్ల ఏంటంటే, అయ్యో నిన్న పూజ చేశాను, నిన్న పసుపు పెట్టాను, నిన్న ముద్ద అందరు కూర్చోబెట్టిన ముద్ద ఇదిలే పసుపు కుంకుమలు ఇచ్చాను, ఆయన చనిపోయింది, ఇంట్లో ఏదో ఉంది అని ఒకటి కూడా వాళ్ళకి ఆలోచన వస్తాయి. ఎప్పుడైనా కూడా అమ్మ మంచి నీళ్ళు కాపర్లోనే పోయాలి, కాపర్ పాత్రలో. ఆ ఒక ఏదైతే చెట్టు వెదుగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో మీరు పసుపు కానీ కుంకుమ కానీ దాంట్లో ఏం వేయకూడదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, దాంట్లో అగరబత్తులు గుచ్చి పెట్టారు. అవును, దాని ఆశ అంతా అందులోనే పడుతుంది, అందులోనే పడుతుంది. కరెక్ట్. సో నీళ్ళు పోసినప్పుడు ఆశ కూడా అది కింద సక్ చేసి పడినప్పుడు మట్టిలోకి వెళ్ళిపోతున్న సమయంలో వేరు ఎదుగున్న సమయం కెమికల్ పోయి పాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకో 10 రూపాయలు పెడితే ఒక మంచిగా స్టాండ్ దొరుకుతుంది, 50 రూపాయలు పెడితే ఒక అద్భుతమైన వంటి ఇంకొక పదార్థం దొరుకుతుంది, దాంట్లో పెట్టండి. ఇప్పుడు ఉన్నవంటి క్యాంబుల్స్ ఏదైతే సాంబ్రాణి దూపం ఉందో మనం పీల్స్తేనే మనకి ఎన్నో రోగాలు వస్తాయి. ఆ చిన్న ప్రాణి ఇంతనే ఉంటుంది, దానికి చుట్టూ పొగలు పెట్టి తులసి చెట్టుకి హారతులు ఇవ్వటం కూడాను ఆ ఒక ఇంపాక్ట్ కూడా దానిపైన పడిపోయడానికి అవకాశం ఉంటుంది. మీరు తులసి చెట్టుకు హారతి ఇవ్వాలంటే ఆవు నెయ్యితో వత్తి చేసి ప్రశాంతమైన వంటి మట్టి ప్రమిద కానీ లేదంటే బ్రాస్ ప్రమిద కానీ తీసుకొని ఆ అమ్మవారికి హారతి ఇవ్వండి, దూరం పెట్టుకోండి. దీపానికి ధూపానికి మీరు నైవేద్యం ఏదైనా పెట్టారనుకుంటే కల్కండు మాత్రమే పెట్టండి. కల్కండు అంటే ఏంటి, రాళ్ల మిశ్రి. సో పాటిక బెల్లం, అవును నేను నా లాంగ్వేజ్లో చెప్పాను. రాళ్ల బెల్లము 2-3 పెట్టండి. మీరు ఆ తులసి చెట్టు ప్రాంతంలో వేసినా ఏదైనా చీమలు తిన్నా కూడా ఆ మట్టి లూజ్ అవుతుంది, చెట్టు కూడా పెరగడానికి బాగా ఆస్కారం ఉంటుంది. కరెక్ట్ గురువు గారు. అందుకే ఆ రోజుల్లో రవ్వను పంచదారను మిక్స్ చేసేసి ఆ అశ్వత్థామ వృక్షము పొదల్లో పోస్తుంటారు కొన్ని నోములకి కొన్ని వ్రతాలకి ఆడపిల్లలతో పోయాలనేసి పెద్దవాళ్ళు ఒక ఇతిహాస పురాణాలు చెప్పేది. మారవడి శివులంతా కూడా ఎక్కువ శాతం అవే చేస్తారు, నల్ల చిమ్మలకి వాటికి. ఆ వృక్షానికి మంచి ఆ చీమలు ఏం చేస్తాయి అంటే దాన్ని బాగా గుళ్ళగా చేస్తాయి, గుళ్ళగా చేస్తుంది. అప్పుడు ఆ వేరంతా కూడా విశాలంగా ఆ చెట్టు రోజుకి బాగా లావు అయిపోతుంటుంది. అవును గురువు గారు. సో ఇది ఒక
ప్రక్రియ, ఇంకా దానం చేసినామంటే ఒక పుణ్యం కూడా లభిస్తుంది. సో ఐ ఏ ఇవన్నీ కూడా ఏమి చేయలేదు, నార్మల్గానే మేము నీళ్ళే పోస్తున్నాము, దూరం తులసి చెట్టుకి దూరమే దీపం పెడుతున్నాము, తులసి చెట్టుకి దూరమే మేము అగరబత్తులు పెడుతున్నాము, అయినా అప్పటికి చనిపోతుందంటే అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. దాన్ని మీరు గుర్తుపట్టాలంటే ఎట్లాగా? అవును, సింపుల్గా ఒక ప్లేట్లో నిమ్మకాయ పెట్టండి. నిమ్మ నిమ్మకాయ పెట్టేసి దానిపై ప్లేట్ మీద ఇంకో ప్లేట్ పెట్టి కవర్ చేసి నట్టింట్లు పెట్టి పడుకోండి. నిమ్మకాయ ఎప్పుడు కూడా ఎల్లోగా ఉంటుంది, లేదంటే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఉదయానికి అక్కడ ఏదైనా ఇంపాక్ట్ జరిగినట్టు అది రెడ్గా మారిపోతుంది. నిజంగా మారుతుందా గురుగారు? వాస్తవం ఏమి పోయకుండానే మారిపోతుంది, లోపల వైట్ అట్లాగే ఉంటుంది. స్కిన్ ఏదైతే ఉందో మీకు మొత్తం రెడ్గా మారిపోతుంది. అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు ఉన్నదన్నీ కూడా తెలిసిపోతుంది. సో ఆ ఎనర్జీని తీయడం కోసం తంత్రశాస్త్రంలో ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. అది చేసి తీసేస్తే ఇంకా మీకు ఇటువంటి సమస్యలు ఉండకుండా చేయవచ్చు. అయితే మరి ఒకవేళ నిమ్మకాయ ఇంట్లో పెట్టినప్పుడు ఒకవేళ అది రెడ్ కలర్లో మారలేదు కానీ తులసి చెట్టు మాత్రం మారనిస్తుంది, అప్పుడు ఎలా? దానికైనా కూడా కొన్నిగా వేరు పదార్థాలు ఉంటాయి, ఏమా వేరే విధానం ఉంటుంది. ఆ విధాన ప్రకారంగా మనం చేసుకున్నాం అంటే సరిపడుతుంది. ఏ విధానంగా చేస్తారు అప్పుడంటే ఆవు పేడ ఉంటుంది. ఏమా మీకు అపార్ట్మెంట్లో వీలు పడుతుందో పడదో తెలీదు. సో ఎప్పుడైనా కూడా అక్కడ తులసి చెట్టు దగ్గర కూడా కాస్త ఆవు పేడ వేసి పసుపులాగా వేసి దాని పియ్యము పసుపుతో కలుపుకున్నటువంటి ముగ్గుతో ముగ్గు వేసి మీరు అక్కడ కూడా పెట్టి చూడవచ్చు. సో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది. సో అక్కడ ఏంటంటే మొత్తం ఇంట్లో అది పలిగిపోయినట్టు అయిపోతుంది ఉదయం చూడంగానే. మీకు ఏదైతే ఆవు పేడ అలిగిన తర్వాత మీరు తీయకుండానే. సో ఇది రెండవ రకంగా మనం మీరు చూసుకుంటా దీంట్లో కూడా ఎనర్జీస్ అనేది మనకు తెలిసిపోతుంది. ఇది వాస్తవం, శాస్త్రం అనేది మనసు పెట్టి చేస్తే 100% మీకు కనబడుతుంది. ఇది చాలా వరకు చేశారు అందరూ, చాలా వరకు కూడా భయపడిపోయారు కూడా. ఏ కెమికల్ని యూజ్ చేస్తే ఎనర్జీస్ అక్కడ అటువంటిది ఉంటాయి. అంతవరకు ఎందుకమ్మా మీ గుమ్మానికి పచ్చిమిరపకాయలో నిమ్మకాయ కూర్చో గుమ్మానికి పెట్టండి, ఆ ఎనర్జీస్ అనేది మీకు 3 రోజులు తెలిసిపోతుంది. మనకి 24 గంటలు అవసరమే లేదు, మొత్తం నల్లగా ఇట్లా మొత్తం వారిపోతుంది. అవును గురువు గారు, అది తీసి కొట్టోడు తీసి బయట పరిస్థితి ఉంటాడు రోడ్డు మీద. ఇది చాలా అరుదైన వంటి సెన్సిటివ్ అయినటువంటి విశేషాలు. దీన్ని పరిశోధనకి చేసుకోవడానికి కాకుండా పరిహారం చేసుకోవడం చాలా విశేషం.